హాయ్ గైస్ నిన్నటి ఎపిసోడ్ చూసాక నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే సోహెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు ఎందుకంటే నిన్న తగిన ఒకే ఒక ఇష్యూ దానికి నిదర్శనం నిన్న తను లేవనెత్తిన అంశాల్లో నైంటీ పర్సెంట్ తన గురించి కాదు టెన్ పర్సెంట్ మాత్రమే తన గురించి ఇప్పుడు టీ స్టాండ్ విషయం గురించి ఆయనకి ఎందుకు టీ స్టాండ్లో మరి ఆయన మోనల్ నెత్తి మీద మడ్డుపోయలేదా మట్టిపోసారు కదా అందుకే కదా అఖిలతో గొడవైంది అఖిలతో గొడవైన కారణమే తను మట్టి పోసాడు కాబట్టి మరి అప్పుడు ఏమైంది హ్యూమానిటీ సరే ఈ అమ్మాయి గుడ్డు ఆ అమ్మాయి మీద కొట్టిందా స్టాండ్ మీద కొట్టింది కూడా కొట్టాడు కదా మరి మెహబూబ్ చివరిలో వచ్చి ఇంకేం చేయదు అని చెప్పి ప్యాట్మాన్ కొట్టిపోతాడు దాని మీద టీ స్టాండ్ మీద మరి మెహబూబ్ ఎందుకు అనలేదు లేదు లేదని ఏ ఈ అమ్మాయి చేస్తేనే తప్ప అసలు అమ్మాయి మీద అట్లా తెలియని వాడు నాకు అర్థం కాదు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే లేక కంట్రోల్ చేసుకోలేని వాడు వాడికి బిగ్ బాస్ టైటిల్ గెలిచే హక్కు లేదు అతి ప్రేమ వస్తేనో సాక్రిఫైస్ చేసేస్తాడా అతి కోపం వస్తేనో ఎదురుగా అమ్మాయి ఉన్నారా అబ్బాయి ఉన్నారా అని చూసుకోకుండా ఎంత వచ్చి మాట్లాడతాడా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనేది గేమ్ పరంగా ఒకటే అంటారు ఒకటే అయినా ఒకటే అయినా ఒక సన్నని అని గీత ఉంటుంది అమ్మాయి అబ్బాయి గేమ్ పరంగా ఒకటే అంటే వాళ్ళిద్దరికీ వచ్చే అవకాశాలు ఒకటే అని అర్థం అమ్మాయి ఎప్పటికైనా అమ్మాయి అమ్మాయికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎప్పటికైనా అమ్మాయికి ఇవ్వాల్సిందే అమ్మాయి అబ్బాయి ఒకటే కదా అని చెప్పి వెళ్ళి అమ్మాయిని వాటేసుకోలేరుగా ఎక్కడ అక్కడ టచ్ చేయలేరు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళతో ఎలా ఉండాలో ఆ లిమిట్ మెయింటైన్ చేయాలి కోపం వచ్చినప్పుడు అదిగా కోపాడతా కోపడతా నేను ప్రేమ వచ్చినప్పుడు అదిగా ప్రేమిస్తా నేను నేను మాసు మాస మాస్ మాసుగా ఉండే వాళ్ళ పరుగు చేస్తున్నాను నిజంగా మాస్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం ఇదిగా ఉండొచ్చు ఊరి లాంగ్వేజ్ ఉండొచ్చు మాట్లాడే విధానం మా ఉండొచ్చు కానీ ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తే నేను మాస్ అని ఎవరు చెప్పరు ఆడవాళ్ళతో ఎలా పడితే అలా బిహేవ్ చేసి నేను మాస్ అందుకే ఇలా ఉంటాను అని ఎవరు చెప్పరు మూడు సార్లు బీపీ వేశారండి ఏం ఇట్టన ఆఫ్టర్ ఆల్ బొమ్మ బొమ్మ అంటున్నాడే మరి తన దగ్గర తన చేతికి బ్రాసేట్ మహబూబ్ వేసారు ఆఫ్టర్ ఆల్ ఇస్త్రీ కొడితే ఏం చేసేవాడు ఈ రచ్చ రమ్మలా చేసేవాడు మొన్న మొన్న తీసుకెళ్ళి మొన్న హారిక తీసుకెళ్ళి అభిజిత్ బట్టలు వేస్తే ఆ బట్టలు ఎలా వేస్తుంది అసలు అంటాడు అలాంటిది అంత ఎమోషన్ బట్టలకి ఎవరికి ఎమోషన్ ఉంటుంది కదండి ఒక వస్తువు మీద ఎమోషన్ ఉంటుంది తనకి ఆ ఎమోషన్ ఉందని తెలిసింది అంత ఎమోషన్ అంత అటాచ్డ్ నా బొమ్మను తీసుకుని నేనులో పడితే కోపం రాదా బట్టలు వేస్తేనే కోపం రాంది వచ్చిన వచ్చిన సోహెల్కి సోహెల్ తీసుకెళ్ళి బొమ్మ వేస్తే హారిక కోపం రాకూడదా అది అట్లా వస్తలేదండి ఆడపిల్లల మీద నిజంగా ఇప్పటిదాకా సోహెల్ విన్ అవుతాడు అన్న కాన్ఫిడెన్స్ టెన్ పర్సెంట్ ఉండేది కనీసం ఎక్కడో చోట ఈ రోజుతో పోయింది నేను హర్యానా అని టాప్ టూలో చూడాలనుకుంటున్నాను ఈ దీని దీని తర్వాత ఎందుకంటే ఈ ఒక్క విషయంతో కాదు తను గేమ్ ఆడింది గేమ్ ఆడే పద తప్పు ఉండొచ్చు తప్పు చేసినప్పుడు అందరూ అమ్మాయిని తిట్టారు నాకు సార్ కూడా కత్తి ఇస్తారు పువ్వు ఇస్తారు అని చెప్పారు దాని తర్వాత ఈ ఆరుగురు కలిసి అందరు అమ్మాయిని నామినేట్ చేశారు అమ్మాయి విన్ అయ్యింది ఆ నామినేషన్ సేవ్ అయింది అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్రజలు తప్పు చేయలేదని ఒప్పుకున్నారు ఇంకా మొదటి టీ స్టాండ్ వేస్తారు టీ స్టాండ్ గురించి మోనమ్మా ఆడుకుంటుంది ఎవరికి ఎందుకు నాకు అర్థంగా సోషల్కి ఎందుకు వాడు ఆన్స్ వస్తుంది తన మీద అంత ఎందుకు నిన్న నిన్న చూసిన తర్వాత నుంచి మరి కోపం వచ్చేస్తుంది సోషల్ని చూస్తుంటే ఇంకేదో చ చిల్డ్రన్స్ టాస్క్ అప్పుడు చిల్డ్రన్స్ టాస్క్ అప్పుడు అప్పుడు చెప్పాలి కదా నెక్స్ట్ వీక్ నామినేషన్ చెప్పాలి నామినేషన్స్ అప్పుడు చెప్పాలి కదా ఇప్పటిదాకా ఎందుకు ఉంచుకున్నాడు సి ఇక్కడ స్ట్రాటజీస్ ఏంటంటే అండి సోహన్ తప్పించువాడు కాదు అఖిల్కి ఇచ్చేసినప్పుడు తను ఇది ఎప్పుడైనా గెలి గెలిచేవాడు కన్నా గెలిపించేవాడినే ఎక్కువగా జనాలు ఆదరిస్తారు తను తనేం చదువుకునేవాడు కాదు తను ఒక ఎంబీఏ స్టూడెంట్ తనంత తెలియ తక్కువ కాదు తనకు అన్నీ తెలుసు బాగానే తను సాక్రిఫైస్ చేస్తా చేస్తే వల్ల తనకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది అని తెలిసే తను అలా చేశాడు మరీ మీరు సోహిల్గా మంచోడు మంచోడు ఎవ్రీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ క్యాలిక్యులేషన్ తను చేసే ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎలా పడితే అలా ఎవడో చేయడు తనకు అంత ఇంపార్టెంట్ తన అంత ఇంపార్టెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు కోపం ఒక్కటే ఉంది కోపం ఉండ ఉండకూడదు కదా ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా అప్పుడే కదా ఎవరైతే ఎమోషన్స్ నేను ఎక్కువ కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి కదా బిగ్ బాస్ విన్నర్ అయ్యేది వాళ్ళకి కదా అధికారం ఉండేది అభిజిత్ అభి అభిజిత్ ఉన్నాడు తన కోపం వచ్చిన తనకు ఆనందం వచ్చిన బాధ వచ్చిన ప్రేమ వచ్చిన అన్నీ కంట్రోల్లో ఉంటాయి అది ఉండాల్సింది నేను టాస్లో ఆడేస్తా ఎలా పడితే అలా ఆడతా ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఏది పడితే అది చేస్తా నాకు ప్రేమ వస్తే ఇలా ఉంటుంది ఏ నా కోపం వస్తే ఎలా ఉంటుంది అందరు హిస్ హిస్టరీ కొడతా ఏం ఇదే ఆ లాంగ్వేజ్ మాస్ అని చెప్పి మాస్ పరుగు చేస్తున్నాడు నిజంగా చే నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే ఏమనుకోవద్దండి కానీ నేను చేసిన నేను చేసిన తప్పు చాలా తప్పు తన పాయింట్స్ ఉంటే నీట్గా పాయింట్ టు పాయింట్ మాడాలి ఇష్టం వచ్చినట్టు మీదకి వెళ్ళకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళ మీదకి వెళ్ళకూడదు ఇది ఒక అందరూ చూసే షో అండి ఇది ఎట్లా అట్లా ఆ పిల్ల అదే కదండి మా ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అనేది అదే కదా ఆ పిల్ల వెళ్ళింది కదా అంట అక్కడే కదా మనం ఏదైనా బయలుపడేది ఆ పిల్ల వెళ్ళింది కదా అని నేను వెళ్ళిపోతే అది అది ఎలా కుదురుతుంది అక్కడే కదా మనం నెగ్గాల్సింది ఎక్కడ నెగ్గాలో కదా తెలిసి ఓట్ ఫర్ హర్యానా ఆమె రారప్గా చేయాలని కోరుకుంటున్నాను వినరే డాబుజీ తెలియండదు వీరీష థ్యాంక్ యూ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మొన్నటి ఎపిసోడ్ నుంచి ఇంకా మన తెలుగు ప్రేక్షకులు ఇంకా కోలుకోలేదండి ఇంకా ఆ తలనొప్పి ఇంకా తగ్గలేదు నిన్న చూస్తే ఇద్దరు బాగా కొట్టుకున్నారండి చాలా బాగా కొట్టుకున్నారు వాళ్ళు ఎవరంటే ఒకళ్ళేమో స్ట్రాంగ్ ప్లేయర్ ఒకళ్ళేమో చాలా మంచివాడు చాలా మంచితనం ఉంది గొడవలు అవుతాయి మళ్ళీ తర్వాత వెళ్ళి కలుస్తారు అనే ఇది కుంది ఆ బిహేవియర్ మంచివాడే ఇటు చూసారు అని మొదటి నుంచి అందరితోటి అందరూ వైపున తనే మంచి స్ట్రాంగ్ ప్లేయర్ కానీ ఏం లాభం అనిపించిందండి నిన్న చూస్తే చిన్న చిన్న విషయాల దగ్గర ఇతనేమో ఆవిడని టార్గెట్ చేశారు అంటే ఆల్మోస్ట్ యదవని చేయడానికి ట్రై చేశాడు ఈవిడేమో అతన్ని అదే చేయడానికి ట్రై చేశారు అరుచుకున్నారు ఇంకా ఆల్మోస్ట్ కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టే ఇద్దరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్సు భయంకరంగా కొట్టుకున్నారనమాట అదే జెంట్స్ అయ్యంటే మేబీ కొట్లాట కూడా జరిగేదేమో అనిపించింది సో అక్కడ పక్కన వాళ్ళు ఉన్నారు జనాభా మనం చూస్తున్నారని ఆగారు తప్ప ఇంకంతమించి ఇంకేం లేదు సరే ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే విపరీతమైన ఏడుపు అయిపోయిందండి బాబు ఇన్ని సీజన్స్ మనం చూస్తున్నా కానీ ఇంత భయంకరంగా ఏడుపులు పెడబప్పులు మనం ఇప్పటివరకు చూడలేదు సోహెల్ సరే నువ్వు మంచి వాడికి కాదనట్లేదు నువ్వు మంచి ప్లేయర్ నాకు మంచి ఒపీనియన్ ఉంది టాప్ టూలో ఈ కంటెస్టెంట్ ఉంటాడని నాకు ఎన్నోసార్లు అనిపించింది ఇంత మంచితనం వింటారా బాబు అనిపించింది హరియా చూస్తే బా ఇది ఇలాంటి అమ్మాయి ఇలాంటి అమ్మాయి ఉంటుందా ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా అని అన్న అమ్మాయి అనిపించింది ఇంకా ఇద్దరు కలిసి మొత్తం ఎపిసోడ్ మొత్తం తినేశారు మనల్ని ఇది ఇదంతా ఎలా ఉందంటే వాళ్ళ స్క్రీన్ స్పేస్ వాళ్ళ ఏడుపులు పెడబులు వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసుకున్నది బిగ్ బాస్ వచ్చి మనందరినీ చూసే వాళ్ళని అందరినీ టార్గెట్ చేసినట్టుంది ఇదంతా ఈ షో అంటే మనకి ఫస్ట్ చాలా మందికి ఈ బిగ్ బాస్ షో అనేది చాలా ఇష్టం అండి అట్లాంటి షోని ఈసారి ఎడిటర్ ఎవరో కానీ ఈసారి టాస్క్లు ఎవరో డిజైన్ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు ఇంకోటి ఇక్కడ అభిజిత్ గురించి చెప్పాలి ఒకే ఎమోషన్ని రెండు వారాల నుంచి క్యారీ చేస్తున్నాడండి హారికతో మాట్లాడలేదు తనకి ఎవరు ఇంకా సపోర్ట్ లేరు అక్కడ మెంటల్గా ఈవెన్ నాగార్జున చెప్పినా కూడా ఇంకా తను ఆ స్టేటస్లో నుంచి బయటికి రాలేదు ఇంకా తనకి పన్నెండు రోజులు వెయిట్ చేయలేదు అప్పటి వరకు ఈ హారిక ఏమో డ్రామాలు అని చెప్పడం కంటే ఆవిడకి వేరే స్కోప్ లేదు ఇంకా వేరే అవకాశం లేదు అది బయట పెట్టలేని పరిస్థితి మళ్ళీ నాగార్జున గారు ఏ గుణ పొందింపుతారని చెప్పి ఆయన భయం సో ఇట్లా చూస్తే ఒకే ఎమోషన్ని తనకు ఎవరు సపోర్ట్ కావ్యాస్ మీడియా వారికి మీరు ప్రతి సందర్భంలో చెప్తున్నారు అభిజిత్కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తున్నారు చాలా సింపుల్ అండి అభిజిత్కు ఉన్న ఓటింగ్కి మిగిలిన వారికి మధ్యలో ఉన్న గ్యాప్ బిగ్ బాస్కి ఇబ్బందిగా తయారైంది అందుకని అభిజిత్ని తగ్గిస్తూ మిగిలిన వాళ్ళని పెంచడానికి ట్రై చేస్తున్నాడు ఎందుకంటే వారు వన్ సైడ్ అయితే బిగ్ బాస్ కిక్ ఉండదు కదా అందుకోసం అభిజిత్కి స్క్రీన్ స్పేస్ తగ్గించి వాళ్ళ స్క్రీన్ స్పేస్ పెంచి ఇద్దరిని ఈక్వల్ చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే ఇది ఫైనల్ రేంజ్కి వచ్చేసింది ఇంకో వన్ ఆర్ టూ వీక్స్లో కంప్లీట్ అవుతుంది కనుక బిగ్ బాస్ రేటింగ్ కోసం కంపల్సరీ అలాంటివి చేస్తారు మిగిలిన సీజన్లకు ఈ సీజన్కు ఉన్న తేడా ఏంటంటే కంటెస్టెంట్ల మధ్యలో ఓటింగ్ గ్యాప్ ఇంత ఎక్కువగా లేదు అప్పుడు అందుకనే పర్టికులర్గా ఒక క్యాండిడేట్ని తగ్గించడం అంటే ఎప్పుడు జరగలేదు కానీ ఈసారి అలా కాదు అభిజిత్కి మిగిలిన కంటెస్టెంట్స్కి చాలా ఓటింగ్ గ్యాప్ ఉంది ఆ ఓటింగ్ గ్యాప్ను ఫిల్ అప్ చేయడం కోసం ఇలాంటి చేస్తున్నారని నా అభిప్రాయం బట్ అభిజిత్ గ్రేట్ అంతే ఉండే ఓటింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను వంశీకృష్ణ నేను ఎపిసోడ్ చూశాను నేను ఎపిసోడ్లో కొన్ని కొన్ని హైలైట్స్గా నాకేమనిపించినాయి అంటే స్టార్టింగ్ మోనాలు కదా ఆ మోనాలు రాణి అభిజిత్ బాగా చేసేడు అనిపించింది ఎందుకంటే అభిజిత్తు ఆడపిల్లలాగా బాగా యాక్ట్ చేయడం దాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం యాక్చువల్ చాలా రిజర్వ్డ్గా ఉండే పర్సను డిగ్నిటీగా ఉండే పర్సను రెస్పెక్టబుల్గా ఉండే పర్సను అంత చక్క తెజీగా తీసుకుని ఆ టాస్క్ని చేయడం దానికి హర్యానా ఆద్యం పోయడం మంచి కోఆపరేషన్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది లాంటి ఆటబొమ్మలా కనపడుతున్నారా మీ కానీ మంచి అమ్మ నాన్న ఉత్తమలమ్మ సినిమాలో బండ్ల గణేష్ డైలాగ్ వాడి బాగా హైలైట్ చేసింది సో అక్కడ వరకు బాగానే ఉంది వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అఖిల్ని లేచి అఖిల్కి నాలో గుడ్డు బ్యాడ్ చెప్పంటే పాపం ఉంది గుడ్డైనా బ్యాడ్ అయినా పడుకోవడమైనా నిద్రపోవడమైనా ముక్కు చీదుకోవడమైనా దగ్గడమైనా అన్నీ ఆయన అభిజిత్తో పోలచకుండా ఏది చేయడు అని అర్థమైంది తనలో గుడ్ గురించి బ్యాడ్ గురించి రెండింటి గురించి అభిజిత్ గురించే చెప్తున్నాడు ఆయన ఇంకా మిగతా హౌస్మేట్స్ గురించి కాదు కానీ లేదు తన తన గురించి కూడా చెప్పట్ల అభిజిత్ గురించే చెప్తున్నాడు మరి ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడో లోపల నవ్వుతా ఎందుకు పైకి నటిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అఖిలు అఖిలు ఇలా చేయడం వల్ల కూడా మాకు మంచిదే ఎందుకంటే అఖిల్కి అభిజిత్కి సపోర్ట్ చేసే మాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంకా మాకు బాగా అర్థమవుద్ది అభిజిత్ని మేము ఏ రేంజ్లో పెట్టాలో ఆ రేంజ్లో పెడతారు నేనే కాదు అభిజిత్కి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం అభిజిత్ని గెలిపించడం కోసమే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది మేము అలాగే చేస్తాం ఎందుకంటే గుడ్డు బ్యాటు గురించి చెప్పమంటే నిస్వార్థంగా చెప్పాలి ఏదేం చెప్పాలి అభిజిత్ పోల్చి చెప్పడం అంటే ప్రతీది నేను ద్వేషించే వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించడం అనేది చాలా పెద్ద గుడ్డు అంటే ఏంది అది సో అది నచ్చలేదు తర్వాత వెళ్ళిపోతుంటే కమన్ రా హగ్గు ఆయన పిలిచి మరీ హగ్గులు తీసుకోవడం పిలిచి మరీ ముద్దులు తీసుకోవడం ఆయనకు బాగా అలవాటైపోయింది పిలిచి మరీ మంచోడని చెప్పించుకోవడం పిలిచి మరీ నా ఫోటో పెట్టడం అని చెప్పడం అంతా ఆయనే ఆయన ఎవరు లెక్క చేయపోయినా ఆయన అడిగి మరీ పెట్టించుకుంటాడు అన్ని ముద్దులు కానీ ఆ హగ్గులు కానీ అన్ని అడిగి మరీ పెట్టించుకుంటాడు ఆ ముగ్గు ఆ హగ్గ అంట మీరు చూసారో లేదా మా అక్కడ నుండి వచ్చి దా మీద పడిపోయింది హక్కిలు కదిలేడు అంతే అంత పర్సనాలిటీ కూడా కదిలింది అలా ఇచ్చింది హగ్ అనమాట మరి మోనల్ పర్సనాలిటీ మామూలు కాదు కదా సో అలా నేను అమ్మాయిని అంటున్నానని కాదు చెప్తున్నా మీకు ఇప్పుడు నేషనల్ టెలివిజన్ కాదు ఇది ఇది స్టార్ మాలో నేషనల్ టెలివిజన్లో ఇది ఇది అవదా ఇది కెమెరాలన్నీ డెబ్బై కెమెరాలు మూసుకుంటున్నాను ఉంటా వాళ్ళు కవులించుకుంటాను తప్పది సో అభిజి ప్రతిదానికి నేషనల్ నేషనల్ టెలివిజన్ నేషనల్ టెలివిజన్ అనే మోనలు ఇప్పుడు ఆయన హగ్గి అవ్వగానే హగ్గివటాలు ముద్దె మనగానే ముద్దేవటాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి సో నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు సో అందుకే ఇలా మాట్లాడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నానని తను అభిజిత్ రాశాడు చాలా క్యూట్గా అనిపించింది ఆ తర్వాత హరియానా చాలా బాగా కు చాలా బాగా మాట్లాడింది అనమాట టాస్క్ని వంక పెట్టుకొని దుమ్ము దులిపి అవతలాడేసింది మోనల్ని అది నాకైతే హైలైట్ అనిపించింది కదలకుండా మెదలకుండా నేను మాట్లాడింది ఏమనాలి నీ చెవులు మాత్రమే పనిచేయాలి అన్నట్టు బాలకృష్ణ డైలాగ్ వచ్చింది మొత్తం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేసింది అనమాట మొత్తం పది ప పది పదిహేను పారాగ్రాఫ్లు చించి అవతలాడేసింది అంతే హర్యానా తర్వాత ఆ మోనల్ నిజంగానే ఆ టీ ని మైండ్ మైండ్లో పెట్టుకునే హర్యానా దగ్గర ప్రవర్తించింది అనిపించింది సో సోహెల్ నువ్వు ఏదైనా చెప్తావు కానీ చెయ్యవు నేనైతే చేస్తానన్నట్టుగా బొమ్మను ఇసు అవతలు పడేసింది ఐస్ గడ్డని తీసుకొచ్చి మీద వేసింది సో అవన్నీ మొత్తం హర్యానా బుట్టబెయలు చేసింది ఇక్కడ తన అన్నదాన్ని తీసుకునే విధం వేరు లేదా దాని తీపోయి టాస్క్ అయింది అది ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి తనతో ఎక్స్ప్లెయిన్ చేయడం వెళ్ళు ఏడవటం మొదలుపెట్టింది అబ్బా కెమెరాలన్నీ ఆవిడ వంకే చూసేటట్టు బిగ్ బాస్ మొత్తం తిండి తెప్పలో లేకుండా మోనల్ని ఓదార్చడానికే పని కట్టుకుని ఉన్నట్టుగా ఏడ్చింది అలా ఏడ్చింది సో తను ఏడు ఏడు ఏడుస్తూనే బిగ్ బాస్ని మెప్పించింది ఏడుస్తూనే ఎన్ని వారాలు వచ్చింది ఏడుస్తూనే తను ఈ టాప్ సిక్స్ వరకు వచ్చిందని నాకు అనిపిస్తుంది అంత ఏడుపు తప్ప తనలో కనపడడానికి ఏముంది చెప్పండి ఒక హారి కానీ ఎత్తుకొని కెప్టెన్సీ చేయడం తప్ప మిగతా ఏదైనా మోనల్ ఈ టాస్క్లో బాగా చేసింది ఈ ఈ ఇందులో పర్ఫార్మెన్స్ బాగుంది ఇందులో పర్ఫార్మెన్స్ బాగుందని ఒక్కటి చెప్పండి ఎవరైనా మోనల్గా సపోర్ట్ చేసుకోలే ఎవరైనా సరే ఒక హారిక అని భుజాల మీద ఎత్తుకొని కెప్టెన్సీ చేయడం తప్ప నాకు తెలిసి మౌనాలు ఏడవటం తప్ప నాకు ఇంకేం కనిపించలే సో నేను ఇదైతే నేను చూసిన టాస్కు అండ్ తర్వాత అభిజిత్ అయితే బాగా గరిటి తీసుకొచ్చి ప్లేట్ తీసుకొచ్చి చెవుల దగ్గర టక్మని అలా చేయటం దానికి ఎక్స్ప్రెషన్స్ రావడం అవి బాగా తను కొంచెం మైండ్ వర్క్ చేస్తున్నట్టు అనిపించింది అక్కడ మళ్ళీ తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చెవుల దగ్గరికి వచ్చే చప్పుడు చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా కదులుతారు అది తను బాగా గుర్తుపెట్టుకున్నాడు ఓకే పెంక్ థ్యాంక్ యూ